నమస్తే అండి, నేను రజాక్, ముద్రణ పద్మనాభం. ఈయన గురించి మాట్లాడకూడదని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈయన పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి. అలాంటిది ఈయన మాత్రం రోజుకు ఒకసారి అటెన్షన్ కోసం మీడియా ముందుకు వస్తారు, వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్లు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులేదో ఈయన తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారేదో ఈయన తిట్టిస్తున్నారు అన్నట్టు ఈయన మాట్లాడేది జరిగింది అన్నమాట. నాకు అర్థంగా అడుగుతా, ఇలాంటి వ్యక్తులకి చింత తెచ్చిన పులుపు చావదు అనుకుంటా. ఆయన సవాల్ చేసినాడు, ఓడిపోతే పేరు మార్చుకుంటా అని అయిపోయింది. వెళ్ళి సైలెంట్గా ఇంకా కూర్చోవచ్చుగా. లేదు లేదు, పవన్ కళ్యాణ్కి సలహాలు ఇవ్వాలా, నువ్వు ఏ పార్టీలో ఉన్నో, ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఉండి ఏ ఎలాంటి మాటలు మాట్లాడినో, ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఎలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నావు అని జనసేన వాళ్ళు ప్రశ్నించడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు అనమాట. ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా కాదు, మరోసారి నన్ను వేధించడం కాదు, అవసరమైతే నా కుటుంబం మొత్తాన్ని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా వచ్చి చంపేయండి, ఏం స్టేట్మెంట్లు ఇచ్చారో, ఏ పవన్ కళ్యాణ్ అభిమాని ఇంటి మీదకి వచ్చినాడో, లేకపోతే ఏ పవన్ కళ్యాణ్ పంపించినాడు, ఎక్కడ పంపించినాడు, ఈయనకి సమ్మాన్ చూసుకుంటే కనుక పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని సవాలు చేసి పేరు మార్చుకున్న తనపై సోషల్ మీడియాలో వేధింపులు కొనసాగడంపై నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటే ఏడుపు, తనపై దాడి చేసి చంపేయాలని మద్రగడ వాపోయారు. ఇలాంటి సింపతి డైలాగులు, సెంటిమెంట్ డైలాగులు చాలా పండించినారనమాట గత 5 సంవత్సరాలుగా. గత 5 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాలుగా. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి గంటలు గరిటలు పెట్టించి యువత చేత చివరికి 2019 నుంచి 2024 మధ్యకాలంలో అసలు బయటికి రాకపోవడాన్ని ఏ విధంగా చూడాలా. ఈయన ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నీతులు హితబోధ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ దాకా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అంట ఈయన మీద విరుచుకుపడుతున్నారంట, అవసరమైతే ఇంటికొచ్చి చంపేయాలంట. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందున ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ నీ మాట అసలు ఎందుకు రాలి పవన్ కళ్యాణ్? విశాఖ స్టీల్ ప్లాంట్ నువ్వు చెప్పక ముందే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం అందరికంటే ముందిచ్చినోడే పవన్ కళ్యాణ్, ఆ విషయం నీకు తెలియదు. ప్రత్యేక హోదా అనే అంశాన్ని పోయిన ఎలక్షన్స్ లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేనిఫెస్టోలో పెట్టి చివరాఖరికి దాన్ని అసలు దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రశ్నించకపోగా మాట్లాడకపోగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచలే మేనిఫెస్టోలో. సో నీలాంటి వాళ్ళ మాటలు వింటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి నువ్వు మంచి చేయాలని చూస్తే, లేకపోతే ఆయన ఎదుగుదల కాంక్షించే వ్యక్తి అయితే కనుక నువ్వు వైసీపీ పార్టీలు ఎందుకు చేరుతావు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఏం లేదు, ప్రత్యేక హోదా గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వాటికి సంబంధించి మాట్లాడతారు. వాటికి సంబంధించి మనం రెచ్చగొడితే కనుక, పవన్ కళ్యాణ్ రెచ్చిపోతే కనుక కూటమి విచ్ఛిన్నమైంది. 2029లో మనం చక్కగా చలిగాసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని, కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాకు తెలియక అడుగుతా, కాపులకు పవన్ ఎందుకు న్యాయం చేస్తాడు? పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకి న్యాయం చేస్తాడు. కాపుల్ని ఏ విధంగా చూసుకుంటాడు, అన్ని వర్గాలు అదే విధంగా చూసుకుంటాడు. ఆయన రెల్లి సామాజిక వర్గాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి. కాపుల్ని ఆయనకి క్లియర్గా చెప్పినాడు, రిజర్వేషన్స్కి సంబంధించి దానికి సంబంధించిన లోతు ఉపాధులు అన్ని చూసిన తర్వాత దానికి సంబంధించి ముందడుగేస్తామని చెప్పినాడు. కొంతమంది మాదిరి ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పేసి కాపు కార్పొరేషన్కి ఇవ్వకపోతే అయి అడక్కపోగా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కాపులకి సంబంధించిన రిజర్వేషన్ గురించి మాట్లాడమని. ఎస్, మాట్లాడతారు, ఆయన అన్నిటి గురించి కూడా రియాక్ట్ అవుతాడు. కొంత వెయిట్ చేయి, ఇళ్ళలగ్గానే పండగ కాదు కదా, టైం పడుతుంది కదా, కొంతకాలం వేచి చూడాలి కదా, ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయి, అప్పుడు రియాక్ట్ కాలేదు. అప్పుడు ఆ లెటర్ రాసి ఉంటే నువ్వు దాంట్లో ఒక శాంటిటీ ఉండేది, ఒక విధానం అయితే ఉండేది. ఇక కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినాడు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎవరు దాడి చేస్తున్నాడు, ఎవరికి అవసరం? మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రచ్చరచ్చ చేస్తే మిమ్మల్ని పట్టించుకోవడం తప్ప, అంతకు ముందు వరకు అసలు మిమ్మల్ని పట్టించుకోవాలన్న తీట ఎవరికి లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవడు సినిమా, ఎవడు ఎంటర్టైన్మెంట్లో వాడు ఉన్నాడు, ఈ 10-15 రోజులకి ఎవడు ఎంజాయ్ ఆడు చేస్తున్నాడు. సో నిన్ను పట్టించుకోవాలి, నీ మీద మాటలు దాడి చేయాలి, నీ మీద బూతులు దాడి చేయాలన్న తీట దుగ్ధ ఎవరికి కూడా లేదు. ఇక పవన్ కళ్యాణ్ జన సైనికులకి ఇది మంచి పద్ధతి కాదని మందలించి ఆదేశాలు జారీ చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తారు, ఏ ఒక్క చివరాఖరికి మిమ్మల్ని లెక్క ప్రకారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో గుడ్డలు దించుకుని మీరు రోడ్డెక్కితే పవన్ కళ్యాణ్ గారు మీ పేరు ఎత్తడానికి, మీ పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి. ఇంకా ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు ఎంత అదుపులో ఉంచాలో, ఎంత పద్ధతిగా ఉంచాలో ఎప్పుడు కూడా ఉంచుతూనే ఉన్నారు. లేదంటే తన కుటుంబాన్ని జన సైనికుల చేత దాడులు చేయించి ఒకేసారి చంపేయాలనుకున్నారు. ఆ పాపం మాకెందుకు, ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఓహో, యాక్ట్ 30 తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కితే రోడ్డు మీద నిలిపేసింది నువ్వు ఎప్పుడు చూడలేదు.
అదేవిధంగా యాక్ట్ 30 తీసుకొచ్చి నారా లోకేష్ ఇవ్వగలం చేస్తే ఎప్పుడు కూడా నువ్వు చూడాల. ఆ యాక్ట్ 30 తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు ఎక్కితే ఇరుకు రోడ్లు అని చెప్పేసి ఎక్కడికో తీసుకెళ్లి సభలో సమావేశాలు పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడడం నువ్వు ఎక్కడ చూడలేదన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఆఫీస్కి అర్ధరాత్రి పూట వస్తే నడి రోడ్డు మీద ఆపేస్తే పవన్ కళ్యాణ్ పొడుకుంది నువ్వు చూడలేదన్నమాట. పవన్ కళ్యాణ్ గారు నోవెటోల్ హోటల్కి అంటే జనవాణి నిర్వహించుకోవడానికి వైజాగ్ వెళ్తే మన నోవెటోల్ హోటల్ నుంచి బయటకు రాకుండా 2 రోజుల పాటు అక్కడ నిర్బంధిస్తే ఆ రోజు నీకు కనిపించలేదన్నమాట. అంటే నీకు మాత్రం ఒక లెక్క, పక్కరోడికి మాత్రం ఇంకో లెక్క. సో దీనిపై ఆయన కుమార్తె కూడా స్పందించింది అన్నమాట. ఎవరు? ముద్రగడ గారి కుమార్తె. ఆమె రియాక్ట్ అయిన తీరును చూసిన తర్వాత తాతకిచ్చే వాల్యూ అయితే స్పష్టంగా అయిపోయింది. మామూలుగా కాదు, రేంజ్లో రెచ్చిపోయింది అన్నమాట ఆమె అయితే గనక. సో ఆమె చెప్పిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన జనసేన సత్య గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ నుంచి కూడా రియాక్ట్ అయినారు. అది కూడా తీసుకుని కంక్లూడ్ చేస్తాయి ఈ వీడియోని. సో ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి గారు అయితే ఈయన మాట్లాడిన ఇప్పుడు చెప్పినటువంటి మాటలపై రియాక్ట్ అయింది అన్నమాట. ఇక్కడ ఒకటే మాట చెప్తున్నా, తన సొంత కూతురుని ఏ తండ్రి కూడా ప్రాపర్టీతో పోల్చడం, కానీ పోల్చినటువంటి ఘనత గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తే ముద్రగడ పద్మనాభం గారు. సో ఈయనపై తన సొంత కూతురు స్పందించింది అన్నమాట. ఏపీ ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం కొలుగుదీరింది, సభలో సభ్యులు ప్రమాణం కూడా చేశారు, విమర్శలు మాత్రం తగ్గట్లేదు. ఎన్నికల సమయంలో కాపు నేత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీరును తన సొంత కూతురు ముద్రగడ క్రాంతి గారు తప్పుపట్టినారు. పవన్ కళ్యాణ్ గారిపై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడంతో క్రాంతి గారు ఘాటుగా స్పందించినారు. ఆ సమయంలో తండ్రి కుర్తల మధ్య డైలాగ్ వార్ జరిగింది. పిఠాపురం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటారని ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాడు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం కామెంట్లు చేయడంతో క్రాంతి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్విట్టర్లో అంటే ఎక్స్లో పోస్ట్ అయితే జరిగింది. ఆమె ఏ విధంగా తన తండ్రి గురించి మాట్లాడిందో తెలిస్తే మాత్రం నిజంగా అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే తను రియాక్ట్ అయినటువంటి తీరే వేరు. అసలు ముద్రగడ పద్మనాభం గారికి ఒక వాల్యూ ఉంది, కుటుంబ సభ్యులు ఏ వాల్యూ ఉందో కూడా తన కూతురు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. వైసీపీ అధినేత జగన్ గురించి ఏమీ మాట్లాడరు, అంటే తన కూతురు స్పందించినటువంటి విధానం ముద్రగడ పద్మనాభం గురించి. వైసీపీ అధినేత జగన్ గురించి ఏమీ మాట్లాడరు, ఏ విషయంలో కూడా జగన్ ని ప్రశ్నించరు. పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం విమర్శలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది, స్పష్టమైన విధానం ఉంది. జగన్ గారికి అలాంటిది ఏమీ లేదు. అందుకే ప్రజలు కూటమికి బ్రహ్మరథం కట్టారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన జగన్ కి లేదు, ముద్రగడ పద్మనాభానికి కూడా లేదు. ఎన్నికల సమయంలో చేసిన సవాల్ మేరకు మీరు పేరు మార్చుకున్నారు, ఆలోచన విధానం ఏం మాత్రం కూడా లేదని ముద్రగడ క్రాంతి గారు ట్వీట్ చేసినారన్నమాట. ఇక్కడతో ఒప్పుకోలేదు, కూటమి చెప్పిన అంశాలు నమ్మి జనం అధికారం కట్టబెట్టినారు, భారీ మెజార్టీతో గెలిపించారు, ఎక్కడైనా తీరు మార్చుకోవాలని తన తండ్రి ముద్రగడ పద్మనాభానికి క్రాంతి సూచనలు చేశారు. శేష జీవితాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని కోరారు. విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది అని చెప్పేసి తన కూతురు క్రాంతి చేత వచ్చిందని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. ఇక ముద్రగడ పద్మనాభం అయితే తన కూతురు చేత టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడిస్తున్నారని చెప్పేసి ఏవో అప్పుడేదో కామెంట్లు చేసినారు. సో ఇదన్నమాట తన కూతురు రియాక్షన్ చూస్తే. ఇంకా మన జనసేన పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ రియాక్షన్ అయితే వచ్చిందనమాట. బొలిశెట్టి సత్యనారాయణ గారు ముద్రగడ పద్మనాభం గారితో ఒకప్పుడు మంచి ర్యాపో ఉందట. సో ఆయన కూడా రియాక్ట్ అయినారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పెద్దరకు నిలబెట్టుకోవాలంటే మార్పు కావాల్సింది పేరుకు కాదు బుద్ధికి అని చెప్పేసి బొలిశెట్టి సత్యనారాయణ గారు అయితే గట్టిగా ఇచ్చి అవతలేసినారనమాట. ఇకపై కుల రాజకీయం, పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం మానేసి మీరు అభిమానించే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి లేదా మీకు వైసీపీ కండువ వేసినటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పేసి బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. మీరు మా పార్టీలో లేరు, మా పార్టీ కోసం ఈరోజు పనిచేయలేదు, మా పార్టీ నాశనం మీరు కోరుకున్నారు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలని చెప్పేసి మీరు శపథాలు చేసినారు. సో ఇన్ని చేసిన నేపథ్యంలో నువ్వు చెప్పే సలహాలు మా పార్టీ ఎదుగుదలకుంటాయా? లేదు. కాబట్టి నువ్వు వెళ్ళినటువంటి పార్టీ ఏది? వైసీపీ పార్టీ. నీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చుకో, వైసీపీ పార్టీ సలహాలు ఇచ్చుకో, నీ ఉచిత సలహాలు జనసేన పార్టీ విషయంలో మడుచుకొని పక్కన పెట్టుకో అని చెప్పేసి సింపుల్ గా బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ జనసేన పార్టీ కార్యకర్తల యొక్క విధి విధానం గానీ కామెంట్ గానీ ఇదే అని చెప్పొచ్చు. సో చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే తాతగారికి అయితే కోపద్రేకాలు ఏమాత్రం కూడా తగ్గలేదు. జనసేన పార్టీ కార్యకర్తలు ఏదో పనిగట్టుకుని వెళ్ళి నిన్ను తిడుతున్నారు అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నారు. నిన్ను తిట్టాలన్న కాంక్ష, కోరిక, ఆతురత, దుగ్ధ ఎవరికి కూడా లేదు. ఆ విషయాన్ని మీరు గమనిస్తే మంచిది. మీకు
మీ పార్టీ మారినారు, మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, కన్నబాబు గారు ఉన్నారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీలో. సో మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే వాళ్ళతో చెప్పుకోండి. మా పార్టీకి కానీ మా పార్టీ అధ్యక్షుడికి కానీ ఎలాంటి సలహాలు మీరు ఇవ్వాల్సిన పని లేదు, మా దగ్గర సలహాలు ఇచ్చేటటువంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి జనసేన పార్టీ కరాఖండిగా క్లియర్ గా ఇండికేషన్స్ అది ఇచ్చింది. మరి తాతగారు దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతాడా లేకపోతే సైలెంట్ గా ఉంటాడా అనేది చూడాలి. ఎందుకంటే ఒక పక్క కూతురు నుంచి వ్యతిరేకత, ఇంకో పక్క జనసేన పార్టీలో ఏ ఒక్కరు కూడా మినిమం రియాక్ట్ అవునటువంటి రెస్పాండ్ అవునటువంటి పరిస్థితి, అసలు ఇంపార్టెన్స్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి ఈయనకి. సో ఈయన ఒక అటెన్షన్ స్పీకర్ మాదిరి తయారయ్యి రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టిస్తున్నాడు నన్ను తిట్టిస్తున్నాడు నన్ను పవన్ కళ్యాణ్ గారికే నీ పేరుపై ఎత్తడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి ఇంక నిన్నెందుకు తిట్టిస్తాడు, ఆయనకి ఏమైనా పని పాట లేదా? 5 శాఖలు తీసుకుని రోజు సమీక్షలు నిర్వహిస్తా కూర్చున్నాడు, ఇంకా నిన్నే పట్టుకుని నిన్నే తిట్టించాలన్న కోరిక కాంక్ష నాకైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందంటే నేనైతే అనుకోవట్లేదు. మీరు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని అయితే లేదు.